నమస్తే, ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ముస్లిం సోదరులకు ఏపీ స్పాట్ న్యూస్ వారి రంజాన్ శుభాకాంక్షలు. ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. అటువంటి రంజాన్ పండుగతో మసీదులు ముస్లింల సోదరులతో కలకల్లాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉన్న కస్బా వీధి లాలాపేట మసీదులో రంజాన్ సందర్భంగా ముస్లింలు ఇమాం మహమ్మద్ అస్లం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సమతను మమతను పెంపొందించే రంజాన్ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇచ్చాపురంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాభినందనలతో రంజాన్ నెల అనగానే ఒక సహనానికి ప్రతీక. ఈ సహనం అంటే 30 రోజులు ఉపవాసం ఉండి భగవాన్ని ప్రార్థిస్తూ, ఉపవాసం అయిన తర్వాత ఈరోజు రంజాన్ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తుందనేటువంటి బాధతో, అట్లానే 30 రోజులు ఉపవాసం ఉన్నందుకు భగవంతుడిని మనం పలుచుకున్నందుకు చేసుకున్నటువంటి పండగ రోజు ఈ రంజాన్ నెల. రంజాన్ నెల అన్నది ముస్లిం తాలూకా దీంట్లో చాలా పవిత్రమైనది, సహనానికి ప్రతిగా ఉంటుంది. దీన్ని ఈ రంజాన్ నెలలో ముఖ్యంగా ప్రతి ముస్లిం కూడాను ఫిత్ర అన్నది పే చేయాలి. ఆ ఫిత్ర అన్నది ఏంటంటే ఈ రంజాన్ నెలలో చదివినటువంటి నమాజులు కానీ, అట్లానే ఉపవాసాలన్నీ, వీటన్నిటి కూడా దిగదుడుకులా మనం ఫిత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చాపురంలో అయితే ఫిత్ర ప్రతి వ్యక్తికి, ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరినీ కూడాను 100 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. కొన్ని కొంతమంది 130 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే సద్ఖాని ఇస్తాము. సద్ఖా అనగాన మనం ప్రతిరోజు తలవారు లేవగానే భగవాన్ని ప్రార్థిస్తూ బయటకు వెళ్తాం. ఇంటికి వచ్చే వరకు మనకి ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి దిగదుడుపుగా సద్ఖా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా జకాత్ అన్నది కూడా ప్రతి ఒక్క ముస్లిం ఇవ్వాలి. అది తనకున్నటువంటి ఆస్తి అనుకోండి, బంగారం అనుకోండి, లేకపోతే నగదుతో కానీ 40వ వంతు పేదలకి, అన్నం లేని వాళ్ళకి, తర్వాత రోజు బాధపడేటటువంటి వ్యక్తులకి వాళ్ళకి దానం చేయాలి. ముఖ్యంగా వేరే వాళ్ళకి, వేరే గ్రామాలకి, వేరే చోట దానం చేసే కన్నా మన పక్కన ఉన్నటువంటి సోదరులు ఎవరన్నా సరే ఆకలితో ఉంటే వాళ్ళని చూడటమే ఇది. దీని అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ అన్నవాళ్ళు ఒక పరమత సహనాన్ని, అట్లానే సహనంతో ఉన్నటువంటి ఈ సమాజంలో త్యాగానికి ప్రతీకగా, అలాగే స్నేహానికి ప్రతీకగా ఈరోజు ఈ పండుగ జరుపుకున్నాం. అందరం కష్ట సుఖాలన్నీ వదిలేసి కౌగులించుకొని ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఈరోజు పండుగని చాలా ఆనందంగా ఇచ్చాపురం కస్బా మసీదులు జరుపుకున్నాము. ఈ పండుగకు ఇచ్చినటువంటి మా పిల్లలు, చిన్నపిల్లలు ముఖ్యంగా, వారి దేవుళ్ళు అన్నవి దేవతలు పదవి దేవుళ్ళు అంటే పరిశ్రమ అంటున్నాం. సో వీటన్నిటి కూడా మమ్మల్ని భగవంతుడు మనస వాచ కారణ మా తప్పుల్ని క్షమిస్తూ మమ్మల్ని జీవిస్తారని ఆశిస్తూ ఈ పండుగ. ధన్యవాదాలు.
అల్లా తబారక వతాలా కా బహుత్ బడా కరమ్ హై ఎహ్సాన్ హువా కి హమ్ లోగో నే బహుత్ ఖుషీ కే సాథ్ ఆజ్ ఈద్ కి నమాజ్ అదా కి సబ్ లోగో నే ఆపస్ మే మిల్ జుల్ కర్ కే ఈద్ కి నమాజ్ పడి ఔర్ అమన్ ఔర్ సుకూన్ కా పైగామ్ భీ యహాన్ సే దియా గయా ఔర్ పూరే ముల్క్ హిందుస్తాన్ కే లియే అమన్ ఔర్ సుకూన్ కే లియే దువా భీ కీ గయీ।